సంఘానికి ఉన్నటువంటి ఆ విలువను మనము కలిగి ఉండాలి. तो हमें उस कलिश्य के लिए जो बहुमूल्यता है वो हमारे पास होनी चाहिए। ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? इस कलिश्य को किसने स्थापना किया है? ఏ మానవుడు ఈ సంఘాన్ని స్థాపించలేదు. कोई भी इंसान ने कलिश्य को स्थापना नहीं कर యేసు ప్రభువు వారు తన స్వరక్తంతో ఈ సంఘాన్ని స్థాపించారు. प्रभु यीशु मसीह ने अपने खुद की लहू के द्वारा कलिश्य की स्थापना की తన है, స్వరక్తము ద్వారా సంపాదించిన సంఘం. अपनी खुद की लहू से कलिश्य को स्थापना किया है। అందుకే సంఘము అంటే ఆయనకి ఎంతో ప్రేమ. इसी वजह से कलिश्या से बड़ा बड़ा प्यार करता है। ఈ సంఘాన్ని పరలోకంలో ఉంచాలని ఆయన ఉద్దేశం. इस कलिश्या को स्वर्ग में रखना चाहता है वो। సంఘాన్ని పరలోకంలో ఉంచాలని ఆయన कलिश्या को ఉద్దేశం. स्वर्ग में रखना चाहता అందుకే है, ఈ సంఘం కొరకు ఒక మంచి ఇల్లు కడతానని తీసుకెళ్ళాడు. इसलिए इसी कलिश्या के खातिर एक अच्छा घर बनाने के लिए మంచి स्वर्ग गया। పట్టణములో కడుతున్నాడు ఆయన. अच्छे शहर में बना रहे वो। ఎవరు సంఘం? कौन है कलिश्या? నువ్వు నేనే. आप और मैं ही कलिश्या నువ్వు है, నేనే సంఘం. आप और मैं ही कलिश्या రక్తం है, ద్వారా కడగబడ్డవాడు, लहू के द्वारा धुले हुए हैं, రక్షణ పొందుకున్న వాడు, उद्धार पाए हुए हैं। పిల్లారా, प्रियो, ఈరోజు ప్రకటన గ్రంథములో 7 సంఘాల గురించి రాశాడు. प्रकाशित वाक्य में हम देखते हैं 7 कलिश्यों को लेकर। ఈ రోజున 5వ సంఘం గురించి చెప్పబోతున్నాను. आज के दिन पांचवा कलिश्या को लेकर बताना चाहता हूं। 5వ సంఘము సార్దిస్ సంఘము. सार्दिश की कलिश्या, సార్దిస్ లో ఉన్న సంఘం. सार्दिश में जो कलिश्या है, మూడో అధ్యాయం, तीसरे अध्याय, ప్రకటన గ్రంథము, प्रकाशित वाक्य, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము, యోహన్నా का लिखा गया प्रकाशित वाक्य, మూడో అధ్యాయము, तीसरे अध्याय, ఒకటో వచనం నుండి చూస్తే, पहले वचन से देखेंगे तो, సార్దిస్ లో ఉన్న సంఘమునకు విలాగు రాయుము. సార్దిస్ కి కలిశ్యా కే దూత్ కో యే లిఖ్. ఆ సార్దిస్ లో ఉన్న సంఘము, ఆ సంఘములో ఉన్న దూతకు రాయమంటున్నాడు. సార్దిస్ మే జో కలిశ్యా హే ఔర్ ఉస్ కలిశ్యా మే జో దూత్ హే उसको लिखने के लिए क्या रहा? ये दूत को चाला बाध्यत है. प्रियो, इस दूत के लिए बड़ी जिम्मेवारी है. एवर ये दूत? कौन है ये दूत? इंग्लिश लो एंबेसडर्स अंटर. इंग्लिश में लिखा गया है राजदूत करके, एंबेसडर्स, एंबेसडर करके लिखा अंटे गया. एंबेसडर अंटे एंबेसडर का मतलब ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యవర్తిత్వం వహించే వాళ్ళే ఈ అంబాసిడర్స్. एक देश को लेकर दूसरे देश तक जो बिचवाई का काम करते हैं वो ये दूत. ఈ యొక్క దూతులు ఎవరంటే, ये दूत कौन है कि దేవుని యొక్క సందేశాన్ని మానవులకు అంచించే మధ్యవర్తులు వీళ్ళే కాపర్లు. परमेश्वर के संदेश को मनुष्यों तक पहुंचाने वाले हैं यही चरवाहे. జాగృతగానండి, ध्यान से सुनना. అయితే तो फिर ఈల బాధ్యత ఏంటంటే, इनका जिम्मेवारी क्या है? దేవుని చిత్తాన్ని రక్షించబడిన వాళ్ళకి గాని, రక్షణ పొందన వాళ్ళకి గాని, సంఘంలో చేర్చబడిన వాళ్ళకి గాని, సంఘంలో చేర్చబడని వాళ్ళకి అందరికి అందించాలి. तो परमेश्वर की इच्छा को जो कलिश्य में शामिल हुए हैं या शामिल होने वाला है, उद्धार पाए हैं या उद्धार पाने वाले हैं, उन सब तक पहुंचाना है. ये सुवार्त लोकमंता पंपించబడాలి. ये सुसमाचार सारा दुनिया भर में भेजना है. దేవుని చిత్తం, ये परमेश्वर का इच्छा है. దేవుని చిత్తం ఏంటి? परमेश्वर का इच्छा ये क्या सुवार्त, है? ये सुसमाचार, ये प्रपंचానికి అంతటికి అందించాలి. इस पूरे दुनिया में पहुंचाना है. केवलं ఇది కొంతమంది అంటున్నారు రక్షించబడిన వాళ్ళకి ఇది క్రైస్తవుల కొరకే ఏర్పాటు చేసామని అంటున్నారు. ఈ బాత్ కు కుచ్ లోగ్ బోల్తే హై యే కేవల్ ఉద్ధార్ పాయవే లోగోన్ కే లియే యా తో కేవల్ మసీ లోగోన్ కే లియే కర్కే బోల్తే హై. కాదు ప్రిలారా, ఐసా నీ ప్రియో, ఇది మానవులకు అందరికి. యే ఇన్ సబీ ఇన్సాన్ కి ఖాతిర్ హై. రక్షణ పొందిన వాళ్ళకి, జబ్ ఉద్ధార్ పాయవే హో, రక్షణ పొందిన వాళ్ళకి, ఉద్ధార్ నహీ పాయే హో, ప్రతి ఒక్కరికి ఇది అందించే సువార్త. పోంచానే వాళ్ళ ప్రపంచాలకు అందించే సువార్త. యే సుసమాచార్ దునియా భర్ కే లోగోన్ కే. ఎందుకని? క్యూ? అందరము ప్రపంచంలో ఆదాము సంతానం. దునియా మే జిత్ని లోగే హమ్ సబ్ ఆదామ్ కా సంతానం. అందరు ఆదాము సంతానమే. సబ్ కి సబ్ ఆదామ్ కా సంతానం. ఏ భేదము లేదు. కోయి బి ఫర్క్ నహీ. కాకపోతే వాక్యం చెలవిస్తుంది, ఏదో వచన కేతి గొర్రిల్లాగా కొంతమంది తప్పిపోయారంట. బయడం కి సమన్ సబ్ బట చుకే హై. మనం కూడా తప్పిపోయిన వాళ్ళలో ఉన్న వాళ్ళమే. హమ్ బి ఏక్ సమయ బట్కే హువే థే. అయితే మనం ప్రభువులోకి వచ్చాం. తో ఫిర్ ప్రభు మే హమ్ ఆ చుకే. అందరు బట్టి వందనాలు చెల్లించాలి. ఇసిలే ప్రభు కో ధన్యవాద్ కరే. అందరు బట్టి వందనాలు. ఇసిలే ప్రభు కో ధన్యవాద్ కరే. రక్షించబడ్డాం. హమ్ ఉద్ధార్ పాయే హై. రోజు సువార్త. హమ్ రోజు సుసమాచారం. ప్రతి రోజు సాయంకాలం సువార్త. దిన్ శామ్ కో సుసమాచారం. ప్రతి రోజు हर दिन देव को दग्गर అవుతున్నాం. हर दिन प्रभु के निकट जा रहे हैं. లోకానికి దూరం అయిపోతున్నాం. संसार से दूर होते जा रहे हैं. లోకానికి దూరం అయిపోతున్నాం. संसार से दूर होते जा देव रहे हैं. దగ్గరం అయిపోతున్నాం. परमेश्वर का निकट होते जा रहे हैं. కాబట్టి ప్రియులారా, ఇసిలే ప్రియో, ఈ రోజు आज के दिन సార్దిస్ యొక్క సంఘపు దూతకి లాగు రాయము. సర్దిష్ కి కలిశ్య కి దూత్ కో యే లిఖ్. చూడండి, దేఖియే, ఇక్కడ మనం గనం గమనిస్తే ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్య పహలా అధ్యాయ 20వ వచనం చూస్తే, వచన 20 దేఖేంగే తో, ఇక్కడ చూడండి,
కింద రాశాడు, ఏడు నక్షత్రములను గూర్చిన మర్మములను రాయుము అన్నాడు. सात तारों के बारे में जो लिखे हुए गुप्त विषय के लेकर लिखो करके बताता है. ఇక్కడ చూడండి ఆ ఏడు शुरू में है 20 में आता చూడండి उन सात तारों का भेद उन्हें बताओ. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అన్నాడు. ये सात तारे सात कलिश्यों के दूत है. ఇప్పుడు అర్థమవుతుందా? समझ में आ रहे? ఈ ఏడు నక్షత్రం ఏడు సంఘములకు దూతలు అన్నాడు. ये सात तारे जो है सातों कलिश्य के అంటే సంఘానికి కాపరి దూత అని. यानी कि कलिश्य के लिए चरवाहा. కానీ వీళ్ళు ఎవరు అండర్ లో ఉన్నారు? ये किसके अधीन में है? మానవ అండర్ లో లేరు. इंसान के अधीन में नहीं है. చెంత గమనించండి. ध्यान से सुनना. ये డినామినేషన్ కంట్రోల్ లో లేరు. किसी డినామినేషన్ के नीचे ये समस्त కంట్రోల్ లో లేరు. సంస్థకి నీచే नहीं है. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం వాళ్ళు పరలోకంలో రేపు తీర్పులోకి వస్తారు. అగర్ ఐసా కోయి హే తో వో స్వర్గ్ మే న్యాయ విమర్శ మే ఆయేంగే. సత్యానికి లోబడాలగన డినామినేషన్ లోబడకూడదు. సత్యాయి కి ఆగే జుకనా హే నా కి కోయి డినామినేషన్ కి నీచే. ఏ సంస్థకు లోబడకూడదు. కిసి సంస్థ కి నీచే నహీ ఆనా. మనం ఎవరికి ఉన్న వాళ్ళం కాదు. హమ్ కిసి కి నీచే కా నహీ హే. మనం దేవుని బిడ్డలం. హమ్ పరమేశ్వర్ కి. నేను ఉన్నాను. మే హూ. నేను ఎవర్ని? మే కౌన్ హూ. దేవుని యొక్క కాపర్ని. तो परमेश्वर की ओर से चरवाहा हूं. నాకు ఒక బాధ్యత అప్పచెప్పి. मेरे को एक जिम्मेवारी दिया गया. బైబిల్ బోధించటం. ये బైబిల్ సిఖానా. బైబిల్ నే బోధించాలి. బైబిల్ కో హి సందేశం. బైబిల్ లో ఉన్న సత్యాలను బోధించాలి. బైబిల్ కి అందరికి సత్యాయి కో ప్రచారం. చూడండి ఇక్కడ మీరు 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్య పహలా అధ్యాయ 16వ వచనం చూస్తే 16వ వచనం దేఖేంగే తో ఏడు నక్షత్రములను పట్టుకొని ఉండెను అని రాసింది అక్కడ. सात तारे लिए वे खड़े हैं करके लिखा है. कौन? मेरे पाइन उन्ची गन का मेरे पदमोड़ वचन वाला कुछ सोचते यस प्रभु कुछ बाग राशि रख रहा. तेरे वचन से देखते तो वहाँ पे मसीह यीशु के बारे में अच्छी तरह लिखा हुआ है. अकड़े वंटर डेंटे क्या कहता है? येरु पदकोण वचन उन्ची सोचते येरु संगमलो कुछ रायमु अन्य का स्वर में न बढ़ नंटा. सात कलिशों के बारे में लिखो करके एक आवाज सुनाई दिया. आ येरु संगमलो को पंप मनी चपुट ना वेरु का विंटी नहीं अंतना पदकोण वचन की आवाज आना मैंने अपने पीछे से सुना करके बोलता है. स्वरमेमटा तिरिगि चूडगा मुसे बोलने वाली ये आवाज किसकी है करके मैंने पीछे मुड़के देखा. अप्पुडु अंटुन्नाडु इक्कड 13వ వచనంలో ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభం మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. మన దేవుటంకి బీచ మనుష్య పుత్రుక సాదృశ్య ఏక పురుష్ కో మనే దేఖా. అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే మీరు వహాసే పడితే జాయేంగే. ఈ 15వ వచనం 16వ వచనంలో చూస్తే సోలమే దేఖేంగే. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహము ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఉస్కే పాం ఉత్తమ్ పీతల్ కే సమాన్ తో చావరు समानो भट्टी के तापा गया हो और उसका शब्द बहुत जल के शब्द के समान था. ఆ ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. ఆ సోలమే లిఖా హై అప్నే దాయినే హాత్ మే సాత్ తారే లియే వే థా. అర్థం ఏంటి ఇక్కడ? తో మతలబ్ క్యా హై? కాపర్లు ఆయన చేతుల్లో ఉన్నవారు. తో చర్వాహే జో హై పరమేశ్వర్ కి హాత్ మే హై. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రే? ఏమన్నాడు? క్యా కహతా హై? ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘాలకు దూతలు. ఏడు సంఘాలకు దూతలు వీళ్ళే. सात तारे जो हैं सात कलिश्य के दूत है. ये कलिश्य के लिए एक चरवाहा को परमेश्वर ने बनाया. अंकिल अंटा इसलिए मैं कहता हूँ मी कंटे यक्कु मेरे रेप लक्का पजप्पल. आपसे बढ़कर कल हम ज्यादा जिम्मेवारी है दिया गया है. हिसाब देना पड़ेगा. కాపర్ల బాగా లెక్కప్ప చెప్పాలి. చర్వాహే జాదా హిసాబ్ దేనా పడేగా ప్రియ. నేను ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. మే ఆప్సే జాదా హిసాబ్ దేనా పడేగా. తర్వాత మీరు లెక్కప్ప చెప్పాలి. ఇస్కే బాద్ ఆప్ లోగే హిసాబ్ దేంగే. అందుకనే ఇస్లీ ఏమీ దాస్కోకుండా కాపర్ చెప్పాలి. कुछ भी ना छुपाते हुए चरवाहा बताना चाहिए. बाइबल ने बोधित किया. बाइबल को ही संदेश देना. सिद्धांतान ने बोधित किया. कोई सिद्धांत को प्रचार नहीं कर. माना सिद्धांत भी दी. हमारा सिद्धांत यही है. मां संगमलो इला ఉంటుంది. हमारी कलिशे में ये सिद्धांत. मां संगमलो इला ఉంటుంది. हमारी कलिशे में ये सिद्धांत है. అలా సిద్ధాంతాలను ఎవరు బోధించుకో. इस तरह का सिद्धांत को कोई ना. ఎందుకని? क्यों? తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకున్నాడు. అప్పుడు దాయిని హాత్ మే సాత్ తారే. కాపర్లు దేవుని చేతిలో ఉన్నవారు. చర్వాహే జో హే పరమేశ్వర్ కి హాత్ మే హే. కాబట్టి కాపర్లు దేవుని మనసుతో కలిగి ప్రార్థించాలి. దేవుని మనసును కలిగే బోధించాలి. ఇస్లీ చర్వాహ జో హే పరమేశ్వర్ కా మన్స మన్ రఖే హీ సందేశ్ దేనా హే. ఇప్పుడు ఐసే హీ ప్రార్థనా కర్నా. ఇప్పుడు చూడండి అబ్ దేఖియే ఏడు సంఘాలలో ప్రతి సంఘములో ఒక విధంగా కనపడుతున్నాడు. హం సాత్ కలిశమే దేఖతే తో సాతోం కలిశమే అలగ్ అలగ్ రీతిసే దిఖాయి. మీరు చదువుకోండి ఆ పళ్ళిజే రెండు మూడు అధ్యాయాలు చదువుకుంటే దోని అధ్యాయకు పడనే ప్రకటన గ్రంథములో ప్రకాశిత వాక్యం ఈ ఏడు సంఘాల్లో ప్రతి సంఘములో కూడా మొట్టమొదట ఒక విధంగా కనపడుతున్నాడు. తో సారే కలిశమే సాతోమే పెహలే పెహలే
अलग रीति से दिखाई ఇప్పుడు ఐదో సంఘమైనటువంటి సార్దీస్ సంఘం ఎలా కనపడుతున్నాడు చూడండి. పాంచవీ కలిశ జో హే సర్దీస్ కి కలిశ మే కైసా దిక్తా దే చూడండి. 3:1 తీన్ ఏక్ ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా ఇస్కే పాస్ పరమేశ్వర్ కి సాత్ ఆత్మా హే ఔర్ సాత్ తారే హే వే క్యా కహతా హే ఆ ఏమంటాడు ఇక్కడ క్యా కహతా హే ఏడు నక్షత్రములను సాత్ తారే హే ఏడు దేవుని దేవుని ఏడు ఆత్మలను గలవాడు పరమేశ్వర్ కి సాత్ ఆత్మా హే ఎవరినా కౌన్ హే యే జగత్ గమనించండి ధ్యాన్ సే సున్న ప్రియ ఎవరినా कौन है ये యేసు ప్రభువే మసీహ్ యేసు హి హే దేవుని యొక్క శక్తి కలిగిన వాడు పరమేశ్వర్ కా సామర్థ్య హే ఏడు అనేది సంపూర్ణమని మనకు తెలుసు సాత్ నంబర్ కా మతలబ్ హే పరిపూర్ణత నక్షత్రం అంటే ఒక వెలుగు తారే కి మతలబ్ రోషని సంపూర్ణమైనటువంటి వెలుగు కలిగిన వాడు ఈనే సంపూర్ణ పరిపూర్ణ రోషని రక్కనే వాళ్ళ యేహి హే యేసయ్య అన్నాడు నేను లోకమునకులగై ఉన్నాను అన్న యేసు నే కహా మే సంసార్ కా జగత్ కా జ్యోతి హూ ఈ వెలుగులో ఏం పొరపాటు లేదండి ఇస్ రోషని కే అందర్ కోయి కమీ నహీ హే డిమ్ ఉండదు ఇదే కోయి డిమ్ నహీ జల్తా డిమ్ ఉండదు డిమ్ నహీ హోతా ఒకసారి బాగా తేజగా వస్తుము ఐసా తేజ ని హోనా ఒకసారి ఆరిపోటము కమీ కమీ పుజ్ జానా ఒకసారి తబ తక్కువగా వెలుగు రావటము ఒక కమ్ రోషని దేనా అలా ఉండదండి ఐసా నహీ హోగా సంపూర్ణుడు పరిపూర్ణ హే తర్వాత దేవుని ఆత్మలు గలవాడు పరమేశ్వర్ కి సాత్ ఆత్మా హే అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ గలవాడు పరిపూర్ణ ఆత్మ రక్నే వాళ్ళత లేకుండా ఇచ్చాడంటే ఇంకి బినా నాప్క దియా గయా హే ఇంకో సంపూర్ణమైన ఆత్మ కలిగిన పరిపూర్ణ ఆత్మ దియా గయా హే అభిషేకించబడిన అభిషేక్ కియా గయా హే ఆత్మతో అభిషేకించబడిన ఆత్మమే అభిషేక్ కియా గయా అంటే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ శక్తి కలిగిన వాడు ఎనికి సంపూర్ణ పరిపూర్ణ సామర్థ్య రక్నే వాడు యేసయ్య చెప్పు సంగతలే మనగా యేసు మసీ కహనే వాలి విషయం ఈ మనిషి చెప్పే సంగతులు కాదండి ఈ మనిషి బతానే వాళ్ళ విషయం ఉదయ కాలం నుంచి ఇప్పుడు వరకు మనం ఏమేం చేసాం అన్ని అని తెలుసు జాగ్రత్త గమనించండి ఉదయ కాలం నుంచి సుభాష లేకర్ సాయంకాలం వరకు మనం ఆలోచించిన ఆలోచనలు చేసిన పనులు అన్ని ఆయనకి నోట్ అంటే జో జో సోచా హే జో జో కార్య కియే హే సబ్ వో నోట్ కర్తా హే ప్రిలారా ఈ సార్దీసు సంఘము ప్రొటెస్టెంట్ల కాలము అంట ఈ సర్దీస్ కి కలిశ జో హే ప్రొటెస్టెంట్ ఒక సమయ హే ప్రొటెస్టెంట్ల కాలం ఇది ప్రొటెస్టెంట్ కా సమయ హే ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కాలాన్ని చూపిస్తుంది ఏకేక కలిశ ఏకేక సమయ కో దర్శాతా హే ఇది 1500 క్రీస్తు కో శకము 1500 నుంచి 1800 వరకు జరిగింది ఇది ఈస్వీ 1500 से 1800 కి బీచ్ మే హువా తా జాగ్రత్త గమనించండి ధ్యాన్ సే దేఖనా ఇది క్రీస్తు శకము ఈస్వీ 1500 నుంచి 1800 అంటే 300 సంవత్సరాలు జరిగింది సార్ 1500 సే లేకర్ 1800 తక్ మతలబ్ హే కి 300 సాల్ కి సమ్ బీచ్ కా హే ఇది ప్రొటెస్టెంట్ల కాలము ఈ ప్రొటెస్టెంట్ కి సమయ మే అంటే అర్థం ఏంటి తెలుసు మీకు మతలబ్ క్యా హే పతా హే ముందు ఈ సంఘము ఎలా ఉందంటే తప్పుడు యొక్క వ్యవహారాలతో వచ్చేసింది సైతాన్ తీసుకొచ్చాడు కలిసికో సైతాన్ని కూడా గలత్ ఢంగ్సే లేకి ఆయతా ఈ సంఘంలో యేసుప్రభు స్థాపించిన సంఘాన్ని పాప పరిహార పత్రాలతోటి పాపాలని తీసివేసుకోమని ఒక వ్యాపారంగా చేసేది అక్కడ నుండే ప్రొటెస్టెంట్లు మనకు మనకి మొదలయ్యారు ఉసి సమస్య ప్రొటెస్టెంట్ కి సేవ షురూ హుయి ఎవరు మొట్టమొదటి తెలుసా సబ్సే పెహ్లే కోనే పతా మహానుభావుడు లోదర్ మహా వ్యక్తి హే మార్టిన్ లూథర్ ఎవరు కౌన్ మార్టిన్ లూథర్ గారు మార్టిన్ లూథర్ ఈ మార్టిన్ లూథర్ గారు మార్టిన్ లూథర్ సంఘాన్ని ఏం చేశాడు పరిశుద్ధంగా తీర్చిదిద్దాడు బిల్కుల్ పవిత్రతామే అంటే తప్పుడు తనాన్ని నుంచి తీసుకొచ్చేశాడు ఎనికి గలత్ రీతిసే లేకే ఆ గయా ఇది ఒక డినామినేషన్ కాదండి ఏ కోయి డినామినేషన్ జాగ్రత్త గమనించండి ఈ లో మార్టిన్ లూథర్ అనే వాళ్ళు డినామినేషన్ కాదు మార్టిన్ లూథర్ జో హెడ్ డినామినేషన్ కాదు ఒక డినామినేషన్ స్థాపించలేదు ఆయన కోయి డినామినేషన్ కి స్థాపన తప్పులో ఉన్న దాన్ని సరిది తీసుకొచ్చాడు గలత్ మే జోతా కలిశా ఉస్కో సుధార్ కే లేకే ఆయా ఎందుకని ఈయన ఒకప్పుడు తప్పులోనే ఉన్నాడు క్యూంకి అంజాని మేక గల్తీ మే థా యే బి ఏక్ సమయ పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు పాప పరిహార కి పత్ర కో బేచ్ రే ఇదిగో 5 రూపాయలు 5 రూపాయలు ఇదిగో గొన్ను నువ్వు ఆ ఖరీదో రక్షించబడతావు ఆ ఉద్ధార్ పావు నువ్వు రక్షించబడతావు ఆ ఉద్ధార్ పావు అప్పుడు అన్నాడు ఈయన లోదర్ గారు చర్నే కహా అరే విశ్వాసము అంతకంతక విశ్వాసములో నడవాలైతే ఈ పాప పరిహార పత్రాల ద్వారా రక్షణ పొందొచ్చు అసలు ధర్మీ విశ్వాస్ ద్వారా బచాయి
जाता तो ये परिहा पापारी का पत्र के द्वारा क्या बचाएगा? तप्पिदे ये गलत है, ये तप्पु ये गलत है अनि आने से अंटे क्या किया? तप्पु दरों ने बैठ को चेसी गलत से बाहर आकर प्रोटेस्टेंट अंटे प्रोटेक्ट अंटे ఒక ప్రభువులో ఒక పరిశుద్ధతను తీసుకొచ్చాడు ఆయన. ఎనికి ప్రభువు మీకు పవిత్రత కొలేకి ఆగే. అందుకని ఈ సార్దీస్ అనే సంఘం ప్రొటెస్టెంట్ల కాలము అంటాం. ఇసిలికే తహై ఈ సర్దీస్ కి కలిసి ప్రొటెస్టెంట్ కా సమయ కాలం. కాబట్టి ప్రియారా ఇసిలే ప్రియ జాగ్రత్త గమనించండి. నీ క్రియలు నేను ఎరుగుదును. మే తెరే కామం కో జాంతా హూ. అంటే అర్థం ఏంటి? మతలబ్ క్యా హై? దేవుడికి మనం చేసే పనులన్నీ తెలుసు. हम जो करते हैं वो सब परमेश्वर जानता है. కాబట్టి దేవునికి విరుద్ధమైనది చేయకూడదు. ఇసిలే పరమేశ్వర కా విరుద్ధ కుచి భీ నహీ కర్నా. రక్షణ పొందిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఉద్ధార్ పాయే లోగోన్ సే బాత్ కర్తా హై. మరి రక్షణ పొందిన వాళ్ళతో మాట్లాడట్లేదా? క్యా ఉద్ధార్ నా పాయే లోగోన్ సే బాత్ నహీ కర్తా? వాళ్ళు రారుగా ఇంటానికి? వో తో ఆతే నహీ సున్నే కే లియే. వాళ్ళు ఇంటానికి రారుగా? సున్నే కే లియే ఆతే నహీ. ఇనే దేవరు సున్నే వాలా కౌన్? రక్షణ పొందిన వాళ్ళం. ఉద్ధార్ పాయే మనకు ఆశ ఉంది. హమారే లియే ఆశ హై. అయ్యో ఇనాలి. ఓ సున్నా చాహియే. ఇంటి వాళ్ళ విశ్వాసం కలుగు. సున్నే సే విశ్వాస బడేగి. మనం ఇని हम सुन के करेक्ट का नडिस्ते ढंग से चलेंगे तो इन्होंने वाले को का सादृश्य का जो नहीं सुना उनके लिए सादृश्य बनेगा. इकड़े इन्ना तरह मन बाइट खेलते अगर सुनना के बाद हम बाहर जाते हैं अन्य जनों के खेलते हैं अन्य जातियों के बीच में जाते हैं वो चोस्तर मानो वो हमको देखते हैं मन लो प्रत्येक का पड़ हमारे अंदर एक अलगाव दिखाई देते हैं अलग अर्थ होती वो उनको समझ में आता ये इंटर प्रत्येक गुनारो क्या ये कुछ अलग नजर आते हैं प्रश्न इच्छा एक प्रश्न उठेगा इना देवी मगर आजकल क्या क्रैस्तव अन्य जन कल से तो अन्य जाति ना मात्र ఆచారాలు వేషాలు వీటన్నిటి బయటకు వచ్చిన వాళ్ళు మరి మనం లోకంలోకి వెళ్ళినప్పుడు ఇన్నాము లోకంలోకి వెళ్ళి మరి తేడా ఏది? अब सुन लिया बाद में देखते हैं हमारे संसार के लोगों के अनुसार ये तो क्या फर्क है. अंधकारी मनो का सादृश्य का उंडा इसलिए कहता है कि वचन हम एक सादृश्य बनते हैं. केवल तेलसा और क्या कहता है? जीवित सुन्नावन्ना पेरु मात्रम उंदा गानी नी मृतुरवे तू जीवित तो कहलाता है पर है मरा हुआ. ఈ సంఘంలో ఉన్న వాళ్ళంట ఇస్ కలిశ్య మే జో హై క్రైస్తవులుగా మా ఉన్నారు గాని మసీ జైసా దిఖాయి దే రే చనిపోయిన రీతిలో ఉన్నారు. ఓ మరే వే హే హాలత్ మే హై. కొన్ని సంఘాలు అట్లా ఉంటారు. కుచ్ కలిశ్య మే లోగ్ ఐసే హీ రహతే హై. సంఘాలు అట్లానే ఉంటారు. ఐసే హీ రహతే హై. ఈ సార్దీస్ సంఘంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇస్ సర్దీస్ కి కలిశ్య మే జో లోగో ఇన్ బారే క్రైస్తవుని పేరు మాత్రం నీకు ఉంది గాని మసీ కరి కే నామ్ తో తుమ్నే రఖా హై గాని నువ్వు ఎలా ఉన్నావంట? లేకిన్ తుమ్ కైసే హో? చనిపోయావ్ తో మరా హువా హై. అంటే అర్థం ఏంటి? మతలబ్ నువ్వు లోకంలో జీవిస్తున్నావు. యానికి తుమ్ సంసార్ మే జీ రహే హో. నువ్వు లోకంలో ఉన్నావు. సంసార్ మే హో. చూడండి దేఖియే ఆదాముని ఏమన్నాడు దేవుడు? ఆదాం సే పర్మిషన్ ని కేవలం ఆదాముని తన ఇష్టానుసారంగా సృష్టించుకున్నాడు. ఆదాం కో అపనీ మర్జీ కే అనుసార్ బనాయా. తన చేతులతో సృష్టించుకున్నాడు. అపనీ హాతోం సే బనాయా. పరిశుద్ధంగా సృష్టించాడు. పవిత్రతా సే బనాయా. తన రూపములో తన పోలికలో సృష్టించాడు. అపనీ స్వరూప అపనీ సమాంత మే బనాయా. తన యొక్క ఇమేజ్ అంతా పెట్టేశాడు. అవరి సార ఇచ్ఛా కో రఖ తన స్వభావం అంతా పెట్టేశాడు. అపనీ స్వభావ కో భీ రఖ దియా. ఇతను నా ఏలిక. ये मेरी ओर से राज्य भूमि में ना प्रतिनिधि ये धरती पर मेरी ओर से राज्य करेगा. मेरी ओर से है ये. अयिते तो फिर देवुडु अन्नाडु परमेश्वर ने कहा आदामु या आदाम ఈ పొండి తినొద్దు. ఈ ఫల్ మత్ ఖానా. ఈ తింటే సచ్చ సచ్చిపోతావు. ఖావోగే తో మర్ జావోగే. ఈ తింటే నిత్యం చస్తావు. జైసే ఖావోగే వేసే మరోగే తో. ఏంటని ఆదాము అవలు ఏం చేశారు? తన ఆదాము మనే క్యా కియా? అవ తింది. అవ నే ఖాయా. ఆదాము ప్రేరేపించింది. ఆదాము కో భీ ప్రేరణ దియా. ఆదాము తిన్నాడు. ఆదాము నే భీ ఖా లియా. ఇద్దరు సచ్చారు. దోనో మర్ గే. ఏమైపోయారంట? క్యా హో గయా? ఆత్మలో చచ్చిపోయారు. శరీరం మే మర్ గయా. శరీరం మే. ఇక్కడ కూడా క్రైస్తవుడు ఈ సార్దీస్ సంఘంలో శరీరంలో చచ్చిపోయాడు. యహాన్ పే భీ మసీ జో హై ఎట్లయితే ఆదాము పండు తిన్న వెంటనే ఆత్మలో చనిపోయాడు. ఆదాం అవ్వనే ఫల్ కాతే హి ఆత్మ మే మర్ గయా. అంటే దేవుని చిత్తానుసారంలో లేడు. ఎనికి పరమేశ్వరికి ఇచ్చాకనుసార్ దేవుని ఆజ్ఞ మీరేడు. ఎనికి పరమేశ్వరికి ఆజ్ఞకు ఉల్లంఘన. ఈ సార్దీస్ సంఘంలో ఉన్న వాళ్ళు దేవుని ఆజ్ఞ మీరు జీవిస్తున్నారు. ఎనికి సర్దీష్ కి కలిసి మే జో లోగే పరమేశ్వరికి ఆజ్ఞకు ఉల్లంఘన. దేవుని చిత్తానుసారంగా జీవించటం లేదు. పరమేశ్వరికి ఇచ్చాకనుసార్ నహీ జీ రహే. బైబిల్ ఉంది. బైబిల్ హై. సంఖలో బైబిల్ ఉంది. బగల్ మే బైబిల్ హై.
చర్చి ఉంది, చర్చ్ మే భీ జాతే సంఘం ఉంది, కలిశ భీ హే ఒక కాపర్ ఉంది, ఏక్ చర్వాహా భీ హే ప్రార్థన ఉంది, ప్రార్థన భీ హే ప్రార్థన ఉంది, ప్రార్థన భీ హే అన్ని ఉంది, సబ్ చీజ్ హే. కానీ ఆజ్ఞ ఆజ్ఞకు మీరు జీవిస్తున్నారు, లేకిన్ ఆజ్ఞకు ఉల్లంఘన కరికే జీ రే, అంటే ఆజ్ఞలో లేరు వాళ్ళు, యానికి ఆజ్ఞకి అనుసార్ నహీ హే. ఆదాము దేవుడు చేసిన బిడ్డే, ఆదాం తో పరమేశ్వర్ కా బనాయ గయ సంతాన, దేవుడిని యెహోవా ఆదామును అవలన చేసాడు, పరమేశ్వర్ యెహోవా నహీ ఆదామ్ అబ్బా కో బనాయా హే, అంటానికి దేవుని బిడ్డే కహనే కే లియే తో పరమేశ్వర్ కా హీ బచ్చే హే. ఆజ్ఞ మీరిన వాడు, లేకిన్ ఆజ్ఞ సే భటకే వే హే, అర్థమవుతుందా మీకు, సమజ్ మే ఆ రే, ఆజ్ఞ మీరిన వాడు కాబట్టి ఆదాము కొరకు పాపం చేసినప్పుడు అతని కొరకు ఒక ఒక దూడను వధించబడింది. ఆదామనే జబ్ పాప్ కియా తో ఉస్కే లియే బచ్చడా కో వధ కియా, ఆదామ్ అవల పాపం చేయకపోతే దూడ వధించే అవసరం లేదు, ఆదామ్ పాప నహీ కర్తా తో ఉన్కే లియే బచ్చడా కో వధ కర్నే కి జరూరత్ అవసరమే లేదు, జరూరత్ హీ నహీ. కాబట్టి ఇస్లియే ఒక మనిషి కొరకు ఒక రక్తము చిందించాల్సి వచ్చింది, ఇస్లే ఏక్ ఇన్సాన్ కే లియే లహు బహానా పడా. అందుకనే చూడండి, ఇస్లే దేఖియే ఇజ్రాయేలుని దేవుడు అనుకున్నాడు, ఇజ్రాయేల్ ఇంకో పరమేశ్వర్ ని చూనా, ఆ ఇంట్లో ప్రతి బిడ్డ కొరకు రక్తం చిందించాలి, ఉస్ ఘర్ మే హర్ ఏక్ బచ్చే కే లియే లహు బహానా హై, ప్రతి వ్యక్తి కొరకు రక్తం చిందించాలి, హర్ ఏక్ వ్యక్తి కే లియే లహు బహానా హై. యాజకుడు ఆ బలిపీఠం మీద ఒక దూడని గాని పొట్టేలును గాని గొర్రెని గాని వధించాలి, యాజకు ఉస్ వేదికి ఉపరి యా बछड़ा को बैल को कुछ ना कुछ प्रति व्यक्ति कोरक हर एक व्यक्ति के ఎందుకనీ క్యూ ఆదాము అవల కొరకు ఏం చేసాడు, ఒక దూడ వలించాడు, ఆదాము అవ్వ కేలిక బచడక వత్ కియా హై, కాబట్టి నాడు ఆదాము అవల చేసిన పాపం కొరకు, ఇస్లియే ఆదాము అవ్వ ని జో పాప్ కియే హై, ప్రతి వ్యక్తి కొరకు ఒక పొటేలు ఒక దూడ ఒక ఒక కోడి దూడ ఒక గొర్రెని వధించాల్సి, బేడ్ బక్రి మేడా కుచ్ బి వధ కర్నా పడేగా, కానీ ప్రియులారా, లేకిన్ ప్రియో దేవుడు ప్రేమామయుడు, పరమేశ్వర్ తో ప్యార్ కర్నే వాలా, దేవుడు సర్వాంతర్యామి, పరమేశ్వర్ సర్వ జగత్ మే రహనే వాలా, సర్వాంతర్యామి, సబ్ మే ఫైలా హువా, ఆయనకి అన్ని తెలుసు, ఉన్కో సబ్ కుచ్ మాలూమ్ హై, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్ని తెలుసు, భూత భవిష్యత్తు వర్తమాన కాల్ కో జాన్నే వాలా పరమేశ్వర్ హే, రాబోయే దినాల్లో ఆనే వాలే దినం మే పొటేళ్ళు గొర్రెలు దూడలు దొరకవు, ఏ బేడ్ బక్రియా నహీ మిలేగా, ఇతనే ఒక సాధారణ మానవుడు కొనలేడు, ఏక్ సాధారణ ఇన్సాన్ ఖరీదు భీ నహీ, ఒక గొర్రెని కొనలేడు, ఏక్ బేడ్ కో ఖరీదు, తన పాపం కొరకు వదించడానికి ఒక మేకను కొనలేడు, ఏక్ బక్రీ కో నహీ కర్ సక్తా అపనే పాప్ కే లియే వధ కియా జాయ్. చాలా మంది ప్రజలు తెలిసో తెలియకో ఈ ఈ కట్టెలో పళ్ళు ఈ ఫలాలు అర్పిస్తున్నారు, బోసిలో అంజాని మే ఫల్ ఫ్రూట్ చడారే పత్తే వగరే చడారే, ఈ గోడు దొరకు ఏ భీ నహీ మిలేగా, రాబోయే ఈ గోడు దొరకు ఆనే వాలే దినం ఏ భీ నహీ మిలేగా, అందుకని ఏం చేయాలి తెలుసా, ఇస్లే క్యా కియా పతా హై, మీరు యెషయా గ్రంథము యెషయా కి పుస్తక 40వ అధ్యాయం చూస్తే, 40 అధ్యాయ అక్కడ రాయబడింది, ఇది వహా లిఖా హువా హై, యెషయా గారు రాశాడు, యెషయా నే లిఖా హై, యెషయా యెషయా కి పుస్తక 40వ అధ్యాయం చూస్తే 16 16 మీరు చూడండి, 40:16 దేఖేంగి, యెషయా 40:16, యెషయా 40:16 అక్కడ చదవండి, ఒకసారి చదవండి, లెబనోన్ భీ ఈంధన్ కే లియే తోడా హోగా ఔర్ ఉస్మే కే జీవ్ జంతు హోమ్ బలి కే లియే బస్నా హోంగే, అర్థమైందా, సమిదలకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు, అర్థమైందా, దేఖా దేవుడు ప్రేమామయుడు, పరమేశ్వర్ తో ప్యార్ కర్నే వాలా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో తెలిసిన దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలకు జాన్నే వాలా హై, ప్రతి వ్యక్తి కొరకు ఒక గొర్రెను ఒక దూడను ఒక మేకను ఒక పొట్టేలును వదించాల్సిందే, హరే కే లియే బేడ్ బక్రి బచ్చడా వధ కర్నా హి హోగా, చాలా మంది దేవుడిని వదిలిపెట్టేసి కర్రలను కట్టెలను పువ్వులను మరి ఏదో ఒకటో వచ్చి దేవుణ్ణి మహింపరచాలనుకుంటున్నారు, బహుశా పరమేశ్వర్ గదికో భూల్కర్ అప్పని ఫూల్ ఫూల్ పత్తే ఫల్ లక్కడి కాట్ కూచి రాబోయే దినాల్లో భయ్యా సమిదలు కూడా ఉండవు, లెబనాన్ కూడా ఉండవు, కట్లు ఉండవు, పూలు ఉండవు, పళ్ళు ఉండవు, ఏమి ఉండవు, ఇసులకేత హానే వాళ్ళ దినం కూచి బి నహీ మిలేగా బస్నా హోంగే, కొంటానికి కూడా మనకి స్తోమత లేకపోయింది, ఖరీదనే కే లియే హమారే పాస్ ఇత్నే నహీ, ఒక గొర్రెను ఒక మేకను ఒక తోడును కొంటానికి కూడా మనకి శక్తి లేకపోయింది, బేడ్ బక్రీ బచ్చడా కుచ్ బి ఖరీదనే కే హమారే పాస్ హాలత్ నహీ రహేగా, అందుకని ఏం చేసాడు, ఇస్లే క్యా కియా, అందర కొరకు యేసు ప్రభు పంపించాడు, సబ్ కే లియే బస్ యేసు కో భేజా, ఈ సర్వ లోకానికి యేసుని పంపించాడు, సబ్ లోగోం కి ఖాతిర్ ప్రభు యేసు మసీహ కో భేజా, యేసు ప్రభును శిరులో వదగామించాడు, యేసు మసీహ కో క్రూస్ పర్ వద కియా హై, ఇప్పుడు ప్రతి ఒక్కరు యేసుని నమ్ముకుంటే చాలు, అవి కేవలం యేసు మసీహ పర్ భరోసా కరే, ఎవరు మేకను దించే పని లేదు, కోయి బకరీ కో చడానికి, గొర్రెను దించే పని లేదు, ఏడు కో చడానికి, పొట్టేలు దించే పని లేదు, కోయి బచడా కో వద కర్, కర్లకు జరుగుతలేదు, కోయి లక్కడికి నా జరుగుతలేదు, పూలుకు జరుగుతలేదు, పూలుకి కోయి జరుగుతలేదు, ఏ పళ్ళుకు జరుగుతలేదు, నా ఫలంకి జరుగుతలేదు, ఏ దేనికి జరుగుతలేదు, ఇసి చీజ్ కి ఆవశ్యకత ఏం అవసరం లేదు, యేసయ్యా నన్ను క్షమించండి సార్, యేసు మసీహ్ ముజ క్షమా కరో బోలే తో అంటే సాల్, ఇతనా బోల్నే సే, కాబట్టి ప్రిలారా అలాంటి ప్రేమామయుడు చెప్పు సంగతులేమనగా,
प्यारे प्रेम करने वाला परमेश्वर अलांटे संपूर्ण मानव जब संगत ले मनगा इस प्रकार की संपूर्ण मानव बोलने वाला अलांटे संपूर्ण परिशुद्धात्म शक्ति कल वो जब संगत ले मनगा इस प्रकार की परिपूर्ण पवित्र बोलने वाला विषय क्या है ये सार्दिस संगोला वालो इस सार्दिस के कलिशय के नाम कर दले सब नाम मात्र है अंत नाम कर दले सब नाम मात्र है वालक देवनागिन ले अकड़ उनके पास कोई परमेश्वर बाइबल क्रमाल ले बाइबल का नियम नहीं है कोई नित्यात्नारू कोई गलिपात कुछ निकाल देते हैं कुछ मिला देते वाले इष्टमैते कोई కలుపుతున్నారు వాళ్ళ ఇష్టమైతే కొన్ని దిశ కొంచెం మర్జీతో మిలాలేతే నా మర్జీతో నికాల్ దేతే ఇంకోటి అంటున్నారు ఇది మన డినామినేషన్ కాదులే హమారి డినామినేషన్ కాదు ఇది మన సంస్థ కాదులే ఇది హమారి సంస్థ కాదు ఇది ఆల్దలే ఏ ఉనికేలియే ఇది ఏల్దలే ఇనికేలియే ఇది మంద కాదులే హమారా నహీ హై చూడండి దూతకి ఎంత బాధ్యత ఉందో పిల్లలారా దేఖా ఇస్ విషయమే దూత్ కో కితనా జిమ్మేవారీ దియా గయా ఎంత బాధ్యతడు దూతకు రాయుము అన్నాడు ఇస్లే కహా గయా కి ఇస్ దూత్ కో లిఖో వీళ్ళు నా చేతుల్లో ఉన్నవాళ్ళు ఏ మేరే హాత్ మే నా చేతుల్తో మలసబడిన వాళ్ళు ఏ మేరే ఇచ్ఛా కు అనుసార్ బనాయే గయే హై అందుకే పిల్లలారా इसलिए प्रियो चला भयभक्तुलतो उंडाली बड़े डरते हुए रहना चाहिए देवुल्लोकि वच्चिन दग्गर नुंचि जब से मैं परमेश्वर में आया हूं नेनु चेप्तुन्ना चाला भयभक्तुलतो उंटानु मैं बहुत ही डरता हूं इन विषयों को भयभक्तुलतो भयभक्तुलतो डरता हूं नेनु आयन चेतुलो उन्नानु क्योंकि मैं उनके हाथ में हूं आयन चेतुलो उन्नानु उनके हाथ में हूं एवन्ना चेयगलडु वो कुछ भी कर सकता है एवन्ना चेयगलडु कुछ भी कर सकता है रेपु तीर्पु दिनम उंदि कल का न्याय का दिन होगा एरा निन्नु नेनु बोधिंचडानिकि पंपिस्ते मैं आपको संदेश का देने के लिए लगता हूं इष्टमैन बोधिस्ता उन्नानु तो अपनी मर्जी का संदेश देगा नी बाइबल अनुसारंगा बोधिंचेव तुम संदेश बाइबल के अनुसार ई बाइबल लो उन्न मर्म बैबल के अंदर की भेद वाले विषय मेरे पास आके सीखा मनुष्य शिक्षा मनुष्य बोधा तो मनुष्य की कही हुई शिक्षा के अनुसार बताया तुमने इस वास्ते मैं डरता हूँ भयपड़ी आप भी डरना चाहिए अंदुके अंटुन्नाडु इसलिए कहता है चूडंडि प्रियरा देखिए प्रियो मूडु रेंडुलो पंकल ग्रंथमु ప్రకాశిత వాక్య తీసరా అధ్యాయ దూసరి వచనం నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనకు నాకు కనపడలేదు क्योंकि तुम्हारे कोई भी तेरे कोई भी काम जो अपने परमेश्वर के निकट पूरा नहीं सुसंगमा ये सर्दीश की कलिशिया सूर्य जागृत का ध्यान से देखो नी क्रीलु ना देव नी युद्ध संपूर्ण मायने वगा ना को गाना पढ़ ले दो कोई भी काम मेरे परमेश्वर के निकट पूरा नहीं पाया गया अंदर नीवो పూర్ణంగా లేవు నీ ఇష్టం చేస్తున్నావు లేవు చేయట్లేదు ఆపు పరిపూర్ణ రీతి సే నీ ఎమర్జీతో కర్రే నీ ఇష్టం తాగిన పాడుతున్నావు లేతలేదు ఎమర్జీతో అగ్న ఒక పాలన కర్తే నైతో నీ నీకు నచ్చితే పాడుతావు లేతలేదు ఆపే ఇచ్చ లగేకి తో చల్తే ఉస్కి ఆన్సర్ నైతో నీ అర్థమవుతుందా దేఖా నేను ఒక విషయం చెప్తాను మే ఏక బాత్ కహతా హూ ఒకసారి ఒక సిస్టర్ ఏక్ బార్ ఏక్ బెహన్ వాక్యం ఎంద వచన సునా బలపడింది శక్తి పై ప్రభు కోసం నిర్ణయించుకో ప్రభు కేలి నిర్ణయ లియా నిర్ణయించుకో నిర్ణయ లియా ఏమని తెలుసా క్యా కహపత జనం అందరు చూసి ఏం చెట్టుతాయారు ఇవి అంటారని చెప్పి అని మళ్ళీ ఏం చేసింది నిర్మించుకుంది तो लोग सारे देखे कहेंगे क्या तू ऐसे बन गए करके जो निर्णय लिया उससे पीछे हट गए माते मंट दो मेरी सास क्या बोलेगी मा मामे मंट मेरे मामा क्या बोलेंगे मा मरुदुले मंट मेरे देवर क्या बोलेंगे हां ईन कोड अंटनाडु हां ये भी कह रहे थे इदे एं जट्टुंडा मंटनाडु तू ऐसे क्यों है करके बोल रहे हैं तेलुसा क्या किया उसने देवुडु మాట్లాడి ఆవిని సిద్ధపరిస్తే మనుషుల్ని బట్టి మారిపోయింది మరి పరమేశ్వరు నే ఉన్నసి బాత్ కర్కే ఉన్నని తయారు కియా మగర్ ఓ మనుషుం కో దేఖే ఫిర్ పీచే అంటే నా సందేశం ద్వారా ఆవిని దేవుడు తాకెడు వేరే సందేశ కి ద్వారా పరమేశ్వరుని ఉనికి చూలియాడు చూలియా సిద్ధపడింది తయారు వచ్చేసింది బయటికి పరిపూర్ణ ఓకే బహారా ఎవరిని చూసింది కిర్కిస్కో దేఖా లోకాన్ని చూసి దునియాకో దేఖా కుటుంబాన్ని చూసింది పరివారకో దేఖా బంధువులు చూసింది దిశదారం కో దేఖా పేతురు నీళ్ల మీద యేసుప్రభు నడవమంటే నడుతూ నడుతూ ఎందుకు మునిగిపోయాడు యేసుమసీకి కహనే కన్సర్ పానీకి ఉపర్ చల్లే వాళ్ళ పత్రస్ చల్తే చల్తే క్యూ గిర్నే లాగా డూబ్నే లాగా ముందే యేసునే చూసాడు పహలే తో యేసు కో హీ దేఖా యేసును చూసుకున్నాడు యేసు కో హీ దేఖతా రహా గురి పెట్టుకున్నాడు ఓ యేసు కే ఓ నిశానా తా పౌలు అంటాడు గురి యద్దకే పరిగెత్తున్నాను జేసే పౌలుస్ కేతా హే మే నిశాన్ కే ఓర్ చల్తా గురి యద్దకే పరిగెత్తున్నాను నిశాన్ కే ఓర్ గురి దట్టాడు పేతురు గో నిశాన్ కోసే హట్ గయ పత్ర గురి దప్పి నేననే స్వభావం వచ్చేసింది మే ఎక్కడికే స్వభావం ఆ గయా వెన్న నీలం చూసుకున్నాడు తురంత పని మే దేఖా ఓ నీలం మే నడుతున్నాను ఓ పానీకి ఉపర్ చల్ రో ఇగో శిశు అందరు నన్ను చూస్తున్నారు చేలే సారే ముజే దేఖా ఆహా నట్ నడుతున్నాను మే కేసే చల్ రో అహం వచ్చేసింది తో తురంత అహంకారం ముంచేసింది తో దేవ్ గున్ గమండ్ జన్ కో డుబా దియా ఈ లోకం అనే సైతాను యొక్క అహంకారం మనలోకి వస్తే సైతాన్ కి ఓర్ సే ఆ గమండ మరి అందరం మనం చూసుకుంటాం హం అపన ఆప్ కో దేఖ అందుకని ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ యహా క్యా కేతా హై నీ క్రీలు నా దేవుని యొక్క సంపూర్ణ నా గర్భలా తేరే కోయి బి కామ్ మేరే పరమేశ్వర్ కామ్ సామ్రే ఒకటను కరెక్ట్ చేయట్లా నహీ హై వక్కట్ను కరెక్ట్ చేయట్లా ఏకి భీతు ఢంగ్ సే నహీ కర్ రహే వాక్యంలో చూస్తాడు వచనకు అనుసరత్య లేగా దైవదాసుడు కూడా వాక్యంలోనే చూస్తాడు ప్రభుక దాసుని వచనకు అనుసారి హి దేఖేగా చిన్న సూక్ష్మమైన మైక్రోస్కోప్ లాంటి దాన్ని మనం కనపడాలంటే మనం భూతద్దంలో చూడాలి तो छोटी सी विषय को देखने से देखे निकले हमें दुर्बली लगा क्रैस्तत्व ने सूक्ष्मत्वानी आ मर्मान्नि जोड़ालंटे मन वाक्यलोने जोड़ाल तो मसीह तत्व का एक एक छोटी छोटी विषय को भी देखना तो उस भेद की बातों के अंधकनि हेवन हस्तस्त्रण चूड़ा इसलिए क्या करके बोलता है देखिए अनुका इसलिए जागरूकड़वई सावनयुन्ना
మిగిలిన వాటిని బలపరుచుము. इसलिए कहता है कि जागृत हो और उन वस्तुओं को जो बाकी रह गई है मिटने पर है उन्हें दृढ़ कर. इनका कोनी नु पाटించాలి और तुझे कुछ पालन करना होगा. कोनी पाटించాలి कुछ पालन करना होगा. कोनी लेसो कुछ तो छोड़ दी. कोनी पाटిస్తున్నావు और कोनी तोड़े ही पालन कर रही हो. तक कोई पोइंदी वो तुम्हारे अंदर कमी हो तक पूरा ना पूर जाए. उस कमी उनको पूरा कर. अंडे पूर्ण यानी कि परिपूर्ण हो जाए. पूर्ण परिपूर्ण मैं परिपूर्ण नु परिपूर्ण मैं परिपूर्ण तू भी परिपूर्ण हो जाए. मैं परिपूर्ण नहीं मैं परिपूर्ण नु परिपूर्ण तू भी परिपूर्ण हो जाओ. అర్థమవుతుందా देखा కాబట్టి ప్రిలారా ఇస్లే ప్రియో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. क्या कहता है देखिए ఇక్కడ అంటాడు ఇంకొక మాట చూడండి మూడో వచనం. बात कहता है तीसरी वचन मूडो वचन ले अंटाडो चूडंडी. तीसरी वचन में क्या कहता है मूडो वचन अंटाडो. तीसरी वचन में कहता है चूडंडी देखिए నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఇస్లే స్మరణ కర్కి తు కేసి శిక్ష పాయికి ఔర్ సునితి ఉస్కి అనుసార్ మన్ ఫిరా. నేను ఒక విషయం చెప్తాను మే ఏక బాత్ బతావు. మన ఇండియన్ యులేఫ్ సంఘంలో ఇండియన్ యులేఫ్ ఫెలోషిప్ మే ఎవరెవరైతే నా సందేశాన్ని విన్నారో జో జో మేరీ సందేశ్ కో సునా హై ఎవరెవరైతే జో జో సందేశం విన్నప్పుడు సందేశ్ కో సునే కే బాత్ పర్ఫెక్ట్ సందేశం విన్నాం తో అచ్చి తరహ సందేశ్ సునా హై ఎక్కడకన వెళ్ళండి ఆ కహీ పే భీ చలా జాయియే కానీ ఆ సందేశంలోనే ఉండాలి లేకిన్ ఉసీ సందేశ్ మే బనే రహే ఇక దాన్ని అట్టు ఇట్టు తిరగకూడదు. ఉస్కి ఉస్ సందేశ్ కన దాయి నా బాయి ముండా నహీ చాహియే. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి యా క్యా కహతా దేఖియే నీవెలాగు ఉపదేశం పొందితివో అత్ కిస్ తరహ కి శిక్ష తునే ప్రాప్తి కీ. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి క్యా కహతా దేఖియే ఎలాగు వింటివో కిస్ తరహ సునీతి జ్ఞాపకం చేసుకో స్మరణ రఖ్ జ్ఞాపకం చేసుకో స్మరణ రఖ్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాం మనం దునియా భీ కహీ పే భీ చలే జాయే ఎక్కడికి వెళ్ళాం కహీ పే భీ చలే అందుకే నేను ఇస్లే మే ఎవరెవరికి బాప్తిస్మ ఇచ్చాను జిస్ జిస్ కో మేనే బాప్తిస్మ దియా ఎవరెవరి కొరకు సందేశాన్ని ఇచ్చి బలపరిచాను జిస్ జిస్ కో మేనే సందేశ్ దేకే దృఢికి ఎవరెవరితో సాక్ష్యం చెప్పారు జో జో గవాయి బతాయా బ్రదర్ బ్రదర్ మీ వాక్యం విన్నాక ఆప్కే పాస్ వచన సునే కే నామకార్దులు ఏక్ సమయ హమ్ నామ్ మాత్రమే థే నామకార్ద విశ్వాసం నామ్ మాత్ర విశ్వాసి థే ఇక్కడ ఎన్నా తర్వాత యా సునే కే సత్యం తెలుసుకున్నాం హమ్ సచ్చాయి కే సునే బలపడ్యాం బల్ కరెక్టైన క్రైస్తత్వంలోకి వచ్చేసాం మేము సై ఢంకి మసీహ తత్వమే ఆ గయే అప్పుడు నేను అంటాను తబ్ మే కేతా హూ ఇదే సందేశం పట్టుకున్నాను ఇసీ శిక్ష కే అనుసార్ చల్ ఎక్కడికి వెళ్ళినా సరే జహా కహీ భీ చలా జాయే పట్టుకున్నాను ఇసీ కో పకడే రఖ దీని నుంచి బయట రావొద్దు ఇసే థోడా ఇదర్ ఉదర్ నహీ హోనా చహ దుబాయ్ వెళ్ళినా సరే జా దుబాయ్ భీ చలా చహ దుబాయ్ భీ వెళ్ళి దుబాయ్ భీ చలా ఒక సిస్టర్ నేను బాప్టిస్ ఇచ్చాను ఏక సిస్టర్ కు నేను బాప్టిస్ చూలియాక్య आपका वचन सुना मैं बल पड़ा मैंने बल पाया बपतिस्मा मुझे बपतिस्मा दिया आई मीन నేను జాంచి దన్ జాంచి అంటే ఏమంటది హిందీలో తెలుగులో పరీక్షించి పరీక్షించి పరిశోధించి ఆమెకి నేను పరిశుద్ధాత్మల బాప్తిస్మ ఇచ్చాను ఫిర్ మేనే ఉస్కో జాంచా ఫర్కా ఉస్కో చాచన్ పర్ దృష్టి కియా ఫిర్ మేనే ఉస్కో బాప్తిస్మ దియా ఆమెకి ఉపదేశం ఇచ్చాను ఉస్కో సందేశ దియా మూడు నెలలు బాప్తిస్ స్టడీ ఇచ్చాను ఫిర్ మేనే బాప్తిస్మ కి స్టడీ బి దియా బాప్తిస్ స్టడీ ఇచ్చాను స్టడీ బి దియా పరీక్షించాను ఉస్కో ఫర్కా మంచిగా చింతపడింది అచ్చతర ఏ భేదం లేదు తయారు హోగై తర్వాత సంఘం నుంచి బయటికి వెళ్లిపోయి ఉస్కి బాద్ కలిషేసే బాహర్ చలేగే దుబాయ్ వెళ్లిపోయి దుబాయ్ చలేగే నేను ఫోన్ చేశాను మేనే ఫోన్ కియా ఎలా ఉన్నావు కైసే హో సిస్టర్ ఏ విధంగా ఉన్నావు కైసే హో సిస్టర్ నేను ఏం బోధించాను నేను క్యా శిక్ష ఆ బోధలో ఉన్నావా शिक्षा में तुम అంటే కొంచెం విరుద్ధంగా మాట్లాడుతావు थोड़ा विरुद्ध बोलने लगी कुछ विरुद्धంగా మాట్లాడుతావు थोड़ा विरुद्ध बोलने लगी అలాంటి వాళ్ళకు ఈ సర్దీస్ సంఘం ऐसा लोगों के लिए ही कहता है सर्दीश कलिशिया అలాంటి వాళ్ళకు నువ్వు దుబాయ్ ఎలా సరే మనకేం బాధ లేదు तू कहीं पे भी चले जा मैं कोई लेना देना नहीं ఎందుకంటే क्योंकि మార్కు సువార్త దీని చెప్తాను మార్కు సువార్త నికాలే మే బతాతా హూ మార్కు సువార్త మార్కు సువార్త యేసు ప్రభువు వారు యేసు మసీ ఒక మంచి మాట చెప్పాడండి ఏక అచ్చి సందేశ బతాయా రండి దేఖి 13వ అధ్యాయంలో 13వ అధ్యాయ 13వ అధ్యాయం ఏమన్నది తెలుసా 13వ అధ్యాయం ఏ క్యా కహతా దేఖి ఆ 27వ వచనంలో 27వ వచనం చూడండి దేఖి దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలు దిక్కుల నుండి తాను ఏర్పరుచుకున్న వారిని పోగు చేయును సమయ వ్యాపని దూతం కో భేజ్ కర్ పృథ్వీ కే ఇస్ చోర్ సే ఆకాశ్ కే दूसरे चोर तक चारों दिशाओं के अपने चुने हुए लोगों को इकट्ठा कर चाहे दुबई लो उंडो चाहे दुबई मेरो चाहे अमेरिका लो उंडो ఏదైనా సరే కొయి ఫర్క్ నహీ ఎక్కడ ఉన్నా సరే కహీ పే భీ రహే ఏ సందేశుని విన్నావు కౌన్ సా సందేశ్ కో ఏ బోధని విన్నావు కౌన్ సా శిక్ష కో ఎక్కడ రక్షించబడ్డావు నా ఉద్ధార్ పాయ ఎక్కడ నేను మారు మనసు పొందిన సాక్ష్యం ఇచ్చావు నేను మన ఫిరా ఎక్కడికి గవాయి దియా ఒకప్పుడు నామకార స్థితిలో ఉన్నావు ఏ సమయ నా మాత్ర స్థితి మే థే దైవ దాసుని వాక్యమిని బలపడ్డావు ప్రభుకి దాసుకు వచన నిజ సత్యాన్ని తెలుసుకున్నావు సత్యాయికు జాని అదే బోధలో ఉన్నా
అంటున్నాడు? బైబుల్ వరల్డ్ మొత్తం ఒకటే కదా, ఈ ఏడు సంఘాల్లో కరెక్ట్ అయింది ఒప్పులు తీసుకొని మెప్పులు తీసుకుంటే అది సార్వత్రి సంఘం. సాతో కలిశమే జో ఢంకి విషయ హే పవిత్ర విషయ లేనేసే ఓ సార్వత్రిక కలిశ్య అది సంఘం, వహి కలిశ్య అది సంఘం, వహి కలిశ్య దీని బోధన తప్పిపోకూడదు. ఇస్సే హమే నహీ హట్నా చాహియే. అందుకనే రోమా పత్రిక రెండో అధ్యాయము చూస్తే మీరు దేఖేంగే తీర్పులు మూడు విధాలుగా ఉంటాయి అంట. న్యాయ విమర్శ దో తీని అనుసారం ఒక ఒకటి ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు ఉంటది. దీనికి పాస్ ధర్మశాస్త్రం నహీ అది బినా ధర్మశాస్త్ర కహీ న్యాయ విమర్శ. ఎవరైతే ధర్మశాస్త్రం పొందుకున్నారో ధర్మశాస్త్ర ప్రకారంగానే తీర్పు ఉంటది. జీనికి ఇసినే వ్యవస్థకు పాయా హే వినుకు వ్యవస్థకు అనుసారి హీ న్యాయ విమర్శ హోగా. కానీ అక్కడ పౌలు గారు అంటాడు, పౌలుస్ కేతా చూడండి పిల్లారా, ఈ రోజు నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుభ్రం చాలా చక్కగా మాట్లాడాడు నాతో. ధ్యాన కర్ర అతత పవిత్రాత్మనే మెరిసి బోధ ఈ 16 లో అంటాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించిన ముందు ఇలాగ జరుగును. జిస్ దిన్ పరమేశ్వర్ మేరే సుసమాచార్ కి అనుసార్ యేసు మసీ కే ద్వారా మనుషుల కి గుప్త బాతుం కా న్యాయ కరేగా. నా సువార్త అన్నాడు ఇక్కడ, మేరే సుసమాచార్. ఇంకా స్వార్త ఇంకొక ఆయన సుసమాచారం కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒకటేమంటున్నాడు, 11-12 వచ్చిన చూస్తే గ్యారాబారు ధర్మశాస్త్రము లేకయే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించిపోతారు. జనుని బినా వ్యవస్థ పాప కియే హే వో బినా వ్యవస్థ సై నష్ట హో జాయే. 12 వచన కింద చూస్తే ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు పొందుతారు. అవరు జనుని వ్యవస్థ పాకర్ పాప కియా ఉన్కా దండ వ్యవస్థకి అనుసారి హోగా. కరెక్ట్, మహాపర్ అక్కడ కరెక్ట్, వహా తక్ ఠీక్ హే. మూడోది తీసరి బాత్ యేసు యేసు మసీ. అర్థమైందా? అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు వ్యవస్థ ఆదాము నుంచి సినాయి కొండ వరకు, ఆదాం సెలి సినాయికి ధర్మశాస్త్రం లేదు అక్కడ, మహా వ్యవస్థ సినాయి కొండ నుంచి యేసు క్రీస్తు నోటి నుండి వచ్చినటువంటి సువార్త వరకు, అరు సినాయికి పహాడ్ సేమ శీషుకి మూసే శబ్ద నికలనే తక్ ధర్మశాస్త్రం, వహా తక్ వ్యవస్థ హే. అక్కడ నుంచి వహాసే క్రీస్తు మసీ కే సందేశం. అంటే ఈ దూత అంటే ఈ బాధ్యత అందుకంటున్నాడు, నా సువార్త నా ద్వారా విన్నది గుండెలు పగిలిపోయింది. అయ్యో నా సువార్త అయ్యో ఇండియన్ వాక్యం విన్నాడు నా బిడ్డలో నా కళ్ళ నిల్ వచ్చిన పిల్లలు ఈరోజు ఈ ధ్యానం ఇది సాయంకాలం రక్షణ పొందాను, ఈ నామకార్య స్థితి నుంచి నేను బయటకు వచ్చి ఆనందం పొందాను. ఆ బోధకు లోబడి ఉండయ్యా, శిక్షకి ఆధీన ఎక్కడో పర్వాలేదు, ట్రాన్స్ఫర్ అందుకని ఇక్కడ సాధ్య సంఘం అంటాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఎలాగో ఉపదేశం పొందితువో ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. ప్రకారకి శిక్ష తునే పై కేసి సునీతి ఉస్కో యాద్ రక్ ఔర్ మన్ ఫిరావ్ కరో. ఇంకేమన్నా తెలుసా, జాగ్రత్త గమనించండి, నీవు జాగురుకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేస్తాను. ఎది తు జాగృత నా రహేగా తో మే చోర్కే సమాన్ ఆ జాఉంగా. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రే. ఏమన్నాడు, క్యా కేతా హై, ఏం బోధన్నావు, కైసా శిక్ష సునాతా, ఎలాంటి సందేశం ఉన్నా, కిసరక సందేశ సునాతా, ఒకవేళ మర్చిపోతే, అగర్ భూల్ గయా తో జ్ఞాపకం తెచ్చుకో, యాద్ రక్ జ్ఞాపకం తెచ్చుకో, యాద్ రక్ పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తాడు, పవిత్రాత్మ పరమేశ్వరమే యాద్ దిలాయేగా, జ్ఞాపకం చేస్తాడు, యాద్ దిలాయేగా. కాబట్టి ఇస్లీ ఇక్కడ ఏమంటున్నాడంటే, జాగృతుడవవు, జాగృత రహో, జాగృత అంటే మెలకువగా ఉండు, యానికి జాగ్తే రహో, మెలకువగా ఉండు, జాగృత హో, లేకపోతే నహీతో నేను దొంగ వలె వస్తా, మే చోర్ కే సమానం, దొంగ వలె వస్తా, చోర్ కే సమానం. కాబట్టి ప్రియులారా, ఇస్లీ ప్రియో, జాగృత ధ్యాన్ సే రహేంగే. ఎందుకంటే ఈ మార్కు సువార్తలోనే మీరు గమనిస్తే
इस मरकुस समाचार में हम देखेंगे 13వ అధ్యాయములోనే 13వ అధ్యాయమే 13వ అధ్యాయములోనే 13వ అధ్యాయమే ఏమంటున్నాడో చూడండి పిల్లలు క్యా కేతా దేఖే ప్రియ మార్కుస్ వార్త మార్కుస్ సమాచార 13వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి దేఖే ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను ఇస్ బాత్ కో స్మరణ కర్కే మే ఖతం కరుంగా నేను ముగిస్తాను భయంకరమైన దినం రాబోతుంది భయానక దిన ఆనే వాలా హై 24వ వచనం 24వ వచనం 13వ వచనం 13 24 ఆ దినములలో శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును ఉన్ దినోమే उस क्लेश के बाद सूरज अंधेरा हो जाएगा चंद्रुड़ कांति नीयडो और चांद प्रकाश ना देगा आकाश में रक्षित में रोलनो आकाश से तारा गण गिरने लगेंगे आकाश में शक्तुल कदलिंचबडनु आकाश की शक्तियां हिलाए जाएंगे అర్థమవుతుందా समझ में आ रहे सूर्य ఏమవుతాడంట सूरज क्या होगा रोशनी ఇవ్వడంట अंधेरा हो जाएगा सूर्य గనక रोशनी ఇవ్వ పంటలు పండుతాయా सूरज रोशनी ना होगा तो क्या फसल होगा పంటలు పండుతాయా फसल होगा ఇంకేమైపోతాం और क्या हो जाएंगे मुद्र मुद्र सात मोहर के बारे में पता है ना मुद्र पौंड रंग रोग उसमें एक पीलापन की बीमारियां है पौंड रंग रोग पीलापन की बीमारी है आ एंड दगल पोट वाला धूप ना होने की वजह से डीएटी मिल लाग पोट वाला डी विटामिन की ना पौंड रंग रोग వచ్చింది वो पीलापन की बीमारी आ जाएगी అర్థమవుతుందా समझ में आ रहे అర్థమవుతుందా समझ में आ रहे आ मुद्र लिपे टाइम दगल రాబోతుంది मोहर खुलने वाला समय नजदीक ఎందుకంటే क्योंकि నీ మీద డి విటమిన్లు ఉండదు तुम्हारे पर डी ఇంకొకటి తెలుసా డి విటమిన్ లేకపోతే టాబ్లెట్ వేసుకుంటామండి అంతరేమో डीविटामिन नहीं तो टैबलेट खाएंगे टैबलेट हमें उड़ उड़न था टैबलेट बेचने वाले भी नहीं केमिस्ट उड़न उड़न था केमिस्ट भी नहीं रहेगा इलारा जागत तक गमन चंडे ये मत नोट छोड़ने चंद्रों का अंत नहीं जुड़ो और चांद भी प्रकाश ना देगा आकाश में रक्षित राल परिपोता उन्हें अंत तारा गण गिरने लगेंगे आकाश शक्ति लगाने से बढ़ते आकाश की शक्तियां हिलाई जाएंगी यावरी शक्ति तेलसा कौन है ये शक्तियां चंद्रमंडल सैटेलाइट जो बिगड़ चुके हैं सैटेलाइट सारे ऊपर हैं सारे ऊपर बड़े धरती पे गिरने लगेगा क्या होगा सारे चढ़ सारे जो बिगड़ चुके हैं सारे अंतरिक्ष में लटक रहे अंदुकने इसलिए प्रकटल ग्रंथम प्रकाशित आरो अध्याय छठवें वचन चूस्ते वचन में देखेंगे चूडंडी आरो मुद्र इन जब छठवीं मुहर खोली नेनु चूडगा मैंने देखा भूकंप कलिगेनु भूकंप हुआ सूर्य कंबल वाले नलिपायेनु सूरज जो कंबल के समान काला हो गया चंद्रुडु चंद्रबिंबंतयु रक्तमरमायेनु चंद्रमा जो है लहू के समान हो गया गाली से ऊगलाड़ अंजोर अकाल कायल राय आकाश नक्तलो भूमि मीद रालेनु आकाश के सारे पृथ्वी पर ऐसे घिरने पड़ लगेंगे की वो एक अंजीर की फलों की तरह घिरने लगेंगे इंत भयंकर दिनालु मन एदुर्को पोतुन्नाम इस भयानक दिनों को हम सामना करने वाले हैं अंधकारि अंटनाडु इसलिए कहता है बाबू सन्देश साक्ष्यं कलिगुंडावो पूर्ति जोड़लेकपोतुन्नानु क्रैस्तुडु तत्व लेकपोले नीलो लेवु जीवितो है मगर मसीह का एक भी विचार तेरे पास काबट्टि आ नीलो एं तग्गिपोतुन्नायो अवि तिरिगि मरि नुच्चे तुम्हारे अंदर जो कुछ मरने पर है उन सारे चीजों को फिर से जीवित कर ई लॉकडाउन लो इस लॉकडाउन में कोंतमंदि सिस्टर्स कुछ इस पहले अच्छी तरह सुन रहे ये रेंडु संवत्सराल ये दो साल से కొంతమంది సాక్షులు కూడా చెప్పారు కొంచెం గవాయి అవి బతాయి అయ్యగారు భాయ్ మీ బోధన తర్వాత ఆపకా వచన సునే కే బాద్ కొన్ని విషయాలు నేను తెలుసు కొంచెం బాతుం కమనే సీక్ లియే మంచిది మీకు కూడా ఆ యొక్క అవకాశం దొరికింది ఆపకో వి ఏచ మోకా మిలచి బాత్ నేను కూడా చాలా గర్వకుంటున్నా మేబీ ఇస్ బాత్ ని బడా గమండ్ కర్తా గర్వించుకో దేవుళ్ళో గర్వించాలి గమండ్ కర్నే వాలా ప్రభు మే గమండ్ అందుకే దేవుణ్ణి నేను అనుకున్నా ఇస్లే ప్రభు నే ముజే మిమ్ములు పరలోకాన్ని తీసుకెళ్తా ఆపకో స్వర్గ రాజ్యం లేదా దీని నుంచి బయటికి పోవకండి ఇసే హట్కే నహీ జానా ఇసే పోవకండి ఇసే హట్కే నహీ జానా అందుకనే ఇస్లే సార్ దేశ సంఘంతో మాట్లాడు सतीश की कलिश से बात करता కాబట్టి इसलिए మనం అలాంటి స్థితిలో ఉండకుండా ఈ సరికి హాలత్ మనం నా రహే అలాంటి స్థితిలో మనం ఉండకుండా నా రహే హం జాగృతగా గనుక మనం ఉంటే అవర్ పరిపూర్ణ చే సావధాని సరే రేపు మానవుల మీద రాబో ఇపత్తులు ఉన్నాయే మంచి మనుషుల కి పరానే వాళ్ళ ఇపత్తి జో హే ఐ మన మీద రావు ఉన్స హం బచ్ పాయేంగే ఎందుకని క్యూ ఐ మనం చూడో ఓ హం నహీ దేఖేంగే ఎందుకని క్యూ యేసు ప్రభు వస్తాడు మేఘాలు యేసు మసీ ఆయేగా ఉస్సే పెహలే ఏమంటాడు మార్కు వార్త నా కేతా మార్కు సుసమాచారం చూడండి మార్కు సూత్ర 26 లో ఏమంటున్నాడు మార్కు సుసమాచారం 26 మీ 13 26 मनुष्य कुमार महाप्रभाव तो महिम तो मेघारूचित मनुष्य के पुत्र महाप्रभाव और महिमा के साथ बादलों पे आएगा मन ऐसे आएगा हमारे यीशु मसीह मन दिस के लिए हमें लेके जाए मन की पत्र ये विपत्ति में से हम बच जाएंगे अंधकार चूड़ी इसलिए देखिए प्रकटल ग्रंथम प्रकाशित वाक्य अध्याय पहला अध्याय चूड़ी 7వ వచనంలో చూస్తే 7వ వచనం में देखने అక్కడ చూడండి ఆయన
మేఘారూఢుడై ఏడవచ్చును, మేఘారూఢుడై వచ్చును. ప్రకటన గ్రంథం 1:7 ప్రకాశిత వాక్యం, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూసేదరు, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకొందురు. సారే పృథ్వీకి లోగు కుల్కే లోగు దేఖే, ప్రతి నేత్రం అంటే హరేకాంక్ బతుకున్న ప్రతి వారు, ఏ జో జో జీవితే హరే, పొడిచిన వారు అంటే యూదులు ఇజ్రాయేలీలు, రోమా గవర్నమెంట్ అంటే అన్ని జనులు పొడిచారు యేసయ్యని, అందరూ అన్ని జనులు యూదులు ఇజ్రాయేలీలు భూజనులందరూ పృథ్వీకి సభి లోగ్ అందరూ సభి దేఖే ఇలారా కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం, ఈ సార్దీస్ సంఘంలో చెప్పినటువంటి ఆ లోపాలు మనలో ఉండకూడదు. సర్దేశి కలిసే కమియా హమారి అందరూ హోనే రండి ప్రార్థం, ఆయే ప్రార్థన కరే. సిస్టర్ గారు చిన్న ప్రార్థన, ధన్యవాద్ ప్రభు జీ, సభై మే ప్రభు ఆపకా వచన హమ్ తక్ పహుంచాయా. सर्दीशी कलश के द्वारा प्रभु जी जो गुप्त बातें हमको समझाया, उन बातों को समझकर सुनी हुई शिक्षा के अधीन रहने में सहायता, उस भयानक दिनों में इससे पहले प्रभु आप हमें ले जाने वाला है तो प्रांतों ताकि आने वाला विपत्ति में हम ना पड़े, उसके लिए सुनी हुई शिक्षा में बने रहे. कोई भी हमने कुछ आत्मिक विषयों को छोड़ दिया तो उनको फिर से करने वाले इसलिए सबको आपका हाथों में सौंपते हुए दुआ मांगती हूँ. आमीन. बरकता परमेश्वर का प्यार, प्रवेश मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल. आमीन. हालेलुया.